నా పేరు నంబూరు వెంకటరామరాజు. రేపు మే నెల 13వ తారీఖున జరుగుతున్న ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు కమలం గుర్తు మీద, అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. వీరిద్దరి గురించి చెప్పుకోవాల్సి వస్తే, మరి ఎవరైతే డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు మాజీ మంత్రిగా ఈ నియోజకవర్గంలో, మరి ఆయన గతంలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినప్పుడు అనేక సమస్యల పరిష్కారానికి ఆయన ప్రయత్నం చేయడం జరిగింది. అటు రైతాంగానికి సంబంధించిన విషయంలో కానివ్వండి, అలాగే ఇతరత్ర కరెంటు విషయంలో కానివ్వండి, అలాగే అన్నిటికంటే ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఒక ప్రశాంతమైన వాతావరణం, అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఒక విధానంగా ఒక మంచి విధానంలో ఆయన పరిపాలన చేయడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో, మరి ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడున్న ప్రజాప్రతినిధులు చేస్తామన్న విషయాలు చూస్తే చాలా అన్యాయమైనటువంటి, ఎవరికి మనశ్శాంతి లేకుండా ఏ రంగం కూడా అన్ని రంగాలు ఇబ్బంది పడేలాగా వాళ్ళు అనేక కార్యక్రమాలు తీసుకుని ప్రజలు వాళ్ళని వ్యతిరేకించే పరిస్థితికి ఇవాళ వాళ్ళందరూ తయారయ్యారు. అలాగే ఈ నియోజకవర్గంలో మరి ఏలూరు పార్లమెంటు అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన ఉన్నత విద్యావంతుడు, అలాగే రాజకీయ నేపథ్యం కుటుంబం నుంచి వచ్చిన ఆయన. నాకు ఆయన మాటల్లో చాలా తక్కువ కాలంలోనే అర్థమైంది ఏంటంటే, ఆయన ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద, ప్రధానంగా ఏలూరు కొల్లేరుకు సంబంధించిన సమస్యల మీద కానీ, ఈ నియోజకవర్గంలో ఉన్న మంచినీటి సమస్యల మీద కానీ, అలాగే రైతాంగానికి సంబంధించిన కరెంటు విషయంలో కానీ అవగాహన చేసుకుని ఆయన ఆ సమస్యల్ని పరిశీలించి దాని మీద పరిశోధన చేసి దాన్ని ఆయన అవగాహన చేసుకుని ఈరోజు ఆయన ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మరి ఇటువంటి యువనాయకత్వం ఉండటం వల్ల ఈ రాష్ట్రానికి ప్రధాన సమస్య అయినటువంటి, మనకి జీవనాధారమైనటువంటి పోలవరం ప్రాజెక్టు లాంటి సమస్యల మీద పార్లమెంట్లో ఆయన గట్టిగా గళం విప్పి తన నాయకత్వ పటిమని నిరూపించుకుంటాడని ఈ తక్కువ రోజుల్లోనే మాకు అర్థమైంది. విరుద్ధంగా పనిచేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అలాగే ఈ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులకి వ్యతిరేకంగా, మరి ఈ కాంబినేషన్లో ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా కమలం గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్న డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు, అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నటువంటి మహేష్ యాదవ్ గారు తప్పనిసరిగా విజయం సాధిస్తారనే నమ్మకం మాకు ఇప్పటికే నిరూపించబడింది. ఇంకా రాబోయే రోజుల్లో, ఇంకా 5-6 రోజుల్లో ఇంకా విజయావకాశాలను బాగా మెరుగుపరుచుకుని ఒక అత్యంత మెజార్టీతో వాళ్ళిద్దరూ కూడా ఈ నియోజకవర్గం నుంచి గెలవటానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమం ద్వారా నేను మిగతా ప్రజలను కూడా కోరేది ఏంటంటే, తప్పనిసరిగా ఒక మంచి ప్రభుత్వానికి, ఒక మంచి వ్యక్తులకి, ఉన్నత విద్యావంతులకి, పరిపాలన అవగాహన చేసుకున్న వ్యక్తులకి అవకాశం కల్పించి గెలిపించి ఈ రాష్ట్రానికి మంచి చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. నా పేరు ఘంటసాల వెంకటేశ్వరరావు, కొవ్వాడ లంక, ఏలూరు జిల్లా. మాకు ఏ పార్టీ అనేది తప్పనిసరిగా రావడానికి అవకాశం ఉంది. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వచ్చినప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు కొల్లే తీర ప్రాంతంలో జీవ ఉన్నా కానీ కూడా ఆ ప్రాంతవాసులందరినీ ఆదుకోవడం జరిగిందనేది తెలియజేసుకుంటున్నాము. కానీ ఇప్పుడు ఉన్నటువంటి యొక్క ఈ ఎన్నికల్లో అక్కడ భారతీయ జనతా పార్టీ మోదీ గారు రావడం, ఇక్కడ భారతీయ జనతా పార్టీ కామినేని శ్రీనివాస్ గారు రావాలి. వస్తేనే తప్ప ఈ సీనియర్ నాయకుడు మా కొల్లేతే ప్రాంత ప్రజల యొక్క పోట్లన్నీ, ఇక్కట్లన్నీ, బాధలన్నీ తెలిసినటువంటి వ్యక్తి. ఇది తప్పనిసరిగా మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం గెలుస్తుంది, అక్కడ మోడీ గారు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. మరి తెలుగుదేశము, మరి ఇక్కడ భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, ఎన్డీఏ కూటమిగా ఉన్నది. ఆ కూటమి అభ్యర్థి గెలిస్తేనే అక్కడ మాట్లాడగలుగుతారు. ఇక్కడ 23 కాదు 25 మంది గెలిచినా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఎవరు కూడా అక్కడ ఏం మాట్లాడలేరు. కాబట్టి తప్పనిసరిగా ఈ యువనాయకుల్లో ఉన్నటువంటిదే తెలుగుదేశం పార్టీ తరఫున మరి పోరాటం చేస్తున్నటువంటి యువనాయకుడు, మంచి ఎడ్యుకేషన్ పర్సన్, మరి ప్రాంతాలకి అన్నిటికీ ప్రజలపైన ఆరు వయసు చిన్నదైనా కానీ అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఆయన తప్పనిసరిగా పార్లమెంట్కి వెళ్తేనే మాకు న్యాయం జరుగుద్దని నేను అనుకుంటున్నాను. నమస్తే, నా పేరు తలారి రాజేష్ అండి. ఏ ఊరండి? కైకిలూరు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే సంచలనం. ఎలాగంటే ఈరోజు
ఎన్డీఏ కూటమి మన రాష్ట్రానికి మన అదృష్టంగా వచ్చింది. వాస్తవంగా దాన్ని వినియోగించడం రాష్ట్ర ప్రజల చేతుల్లో ఉంది. ఏంటి కంపల్సరిగా 100% ఎన్డీఏ కూటమి అధికారం సాధించబోతుంది. ఏలూరు జిల్లాకు సంబంధించి రెండు ప్రధాన పార్టీల నుంచి ఇద్దరు ఎంపీ అభ్యర్థులని యువకులు నిలబెట్టారు. ఇద్దరులో ఎవరు విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు, ఎవరు గెలవబోతుంది? కంపల్సరిగా నాకైతే పుట్టా మహేష్ గారు నాయకత్వంలో ఏలూరు జిల్లా మరింత ముందుకు వెళ్ళబోతుంది. ఆయన సమగ్రత, ఆయన యొక్క తెలివితేటలు, ఆయన యొక్క మాట్లాడే విధానం బట్టి ఓటర్లందరూ కూడా పుట్ట మహేష్ గారికి చాలా సపోర్ట్గా ఉన్నారు. కంపల్సరిగా పుట్ట మహేష్ యాదవ్ గారు విజయం సాధించబోతున్నారు. అంటే ఆయన గెలిస్తే మీకు పోలవరం సంబంధించి ఆయన ఢిల్లీలో మాట్లాడి దాన్ని పూర్తి చేసే అవకాశాలు? కంపల్సరిగా దాన్ని పోలవరం జీవనాడి మన ఆంధ్రప్రదేశ్కి కంపల్సరిగా, అది ఏలూరు మీద డిపెండ్ అయి ఉంటుంది చాలా వరకు. మరి అలాగే ఆ ఏలూరుకు చెందిన మన ఎంపీ మన పుట్ట మహేష్ యాదవ్ గారు గెలవబోతున్నారు. గెలిచి దాని వాడిని వేడిని మరి కేంద్రంలో వినిపించబోతున్నారు. కంపల్సరిగా పోలవరాన్ని తీసుకురాబోతున్నారు. కొల్లేరు సమస్యపై కూడా అవగాహన ఉందంటారా? ఢిల్లీలో మాట్లాడి కొల్లేరు ప్రజలకు న్యాయం చేసే అవకాశం? పూర్తిగా అవగాహన ఉంది. ఎందుకంటే ఆయన వచ్చిన కాడి నుంచి నేను చూస్తున్నా ఆయన కఠోర శ్రమ, ఆయన దీక్ష, ఒక తత్వంతో పనిచేస్తున్నారు. మంచి చేయాలన్న ఆలోచనతో వచ్చారు ఆయన. ఏంటి వచ్చి ఆయన కంపల్సరిగా కొల్లేరుని కాంటూరుగా కుదించి కంపల్సరిగా కేంద్రంలో మాట్లాడి కొల్లేరు ప్రజలకు న్యాయం చేస్తారని పూర్తిగా భావిస్తున్నాం.